జాబ్ జాబ్ చేస్తా ఉన్నాను, ఇంకా నేను గుండెకి స్కానింగ్ చేస్తాను అనమాట. 2D ఎక్కువలో డిప్లొమా చేశాను నేను, గుండెకి స్కానింగ్ చేసే డ్యూటీని అది హాస్పిటల్లో. అనుకోకుండా ఇద్దరిలో హార్ట్ అటాక్ వచ్చిందా, హార్ట్ లో హోల్ ఉందా, హార్ట్ లో బ్లాక్స్ ఉన్నాయా, ఇవన్నీ స్కాన్ చేసి నేను చెప్తాను. అది నా డ్యూటీ. అయితే హాస్పిటల్లో జాబ్ చేస్తున్నప్పుడు దేవుడు నన్ను దర్శించి మాట్లాడాడు. పరిచర్య అంటే అస్సలు ఇష్టం లేదు నాకు. నాకు పరిచర్య అంటే పూర్తి వ్యతిరేకత ఉంది. ఒక సేవకురాలు కుమార్తెనే నేను ఉన్నప్పటికీ నా నరనరాల్లో ఏంటంటే చస్తే పరిచర్య చేయకూడదు. మళ్ళీ దానికి అనుగుణంగా వాక్యాలు కూడా అప్లై చేసేసుకునేదాన్ని. మీరు సేవకులు కాకుండా జాగ్రత్త పడండి అని, సేవకులకు రెండంతల తీర్పు అని వీటిలన్నింటిని అప్లై చేసేసుకొని సేవకులు కావద్దని దేవుడే చెప్పాడు. సేవకులు కాకుండా ఉండేటట్లు జాగ్రత్త ఉండమన్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండి నేను మాత్రం సేవ చేయను అనుకునేదాన్ని. దేవుడి సేవ అంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే మా తల్లిదండ్రులు ఇద్దరు పరిచయలో పడిన శ్రమలో కష్టాలు వేదన నేను చూశాను కాబట్టి, నా కళ్ళతో వాటిల్లో పాలు పొందాను కాబట్టి చస్తే సేవ చేయకూడదు. ఏ కూలి పనికి వెళ్ళినా కూడా 1000 రూపాయలు సంపాదించుకుని వస్తున్నారు. ఈ రోజు టాపిక్ పనికి వెళ్ళినా, పెయింట్ పనికి వెళ్ళినా కూడా టైం టు టైం ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీసర్ అన్నా టైం దొప్పుతారేమో కానీ వీళ్ళు ఏం చేస్తారు, మధ్యలో వచ్చిన రాళ్ళని టీకి వెళ్ళిపోతారు, రాగానే మళ్ళీ లంచ్ అయిపోయింది, లంచ్ టైం అయిపోయిందని వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? టైం అలా లైట్ వెయ్యిపోతున్నారంటే ఆ మా టైం అయిపోయింది, ఇదేంటి ఇంత పని ఉందరా, ఆ అయితే మా టైం అయిపోయింది రేపు వస్తాం మేము వెళ్ళిపోతాం. చక్కగా ఏ పనికి వెళ్ళినా కూడా 1000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అవునా? అవునండి కాదా? వాచ్మెన్ పనికి వెళ్ళినా కూడా 10,000 వచ్చేస్తున్నాయి నెలకి. మరి సేవకుడు లైఫ్ ఏంటి, ఎట్లా ఉంది, సేవ చేస్తే ఏంటి, ఇట్లా ఎలాంటి పరిస్థితులు, మా మీద ఆధారపడి బతుకుతున్నారు వీళ్ళు అన్నట్టు ఫీల్ అయిపోతా ఉంటారు. మేము ఆ పల్లెటూరులో సేవ చేసేవాళ్ళం. ఒక తాతగారు పోటు కర్రేసుకొని కర్రపోటు వేసుకొని నోట్లో చక్క చుట్ట పెట్టుకొని వచ్చేవాడు. ఆ గుమ్మం దగ్గర నుంచొని ఎట్లా అనేవాడు. ఏంటని వెళ్తే దగ్గరికి ఒక 1 రూపాయి చేతిలో పెట్టి, ఈరోజు మా అమ్మాయి రానందరాయని తీసుకో చందా అనేవాడు. ఓ ఇదే నాకు యవనస్తురాయన కదా, మరి సేవ పిలుపు నాకు లేదు కదా. అప్పటికి నేను అనుకునేదాన్ని, నా కడుపు మండిపోయేది, ఈ ముసలోడు ఈ రూపము ఈ ఆకారము మన ముందు నుంచొని ఏందో 1 రూపాయి ఇచ్చి, ఇచ్చింది 1 రూపాయి తీసుకో చందా అంటున్నాడు, పండగ చేసుకో అంటున్నాడు. 1 రూపాయికి ఏమవుతుంది అసలా? ఏదో పెద్ద కానుకిచ్చినట్టుగా పరిమాణాల పిలిచి ఎత్తనాడు అని కోపం వచ్చేసేది నాకు. మా డాడీ దాన్ని గుప్పట్లో పట్టుకుని ప్రభువా స్తోత్రం, దేవా స్తోత్రం, దీన్ని ఆశీర్వదించు అనుకుంటూ వచ్చేవాడు. ఎన్నో రోజులు తిండి లేక దాదాపు 7 సంవత్సరాలు శ్రమ పడ్డాం. టమాటాలు ట్రే తీసుకుని వస్తే కొట్టు దగ్గరికి, ఆ ట్రేలో నలిగిపోయిన టమాటాలన్నీ చితికిపోయినన్ని తీసి పక్కన పడేస్తారు. 1 రూపాయి ఇచ్చి ఆ టమాటాలు కొనుక్కొని అవే కూరగా అవే పచ్చడిగా చేసుకుని కొన్ని సంవత్సరాలు తిన్నాం. కానీ ఆ టమాటా పచ్చడి రుచి ఇప్పుడు ఎంతైనా దొరకట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి శ్రమలు అలాంటి ఇబ్బందులు చూశారు. ఈ విశ్వాసం గురించి ఎంత కన్నీరు కాచేవాళ్ళు అంటే, మధ్యాహ్నం చెప్పారు కదా, ఏ బంధువులు తెలియదు, ఏ పిలుపులకి వెళ్ళి తెలియదు, ఏ కార్యక్రమాలు మాకు తెలియదు. ఇక ఎవరో మా బంధువులు అంటే దేవుని పెట్టలే, వాళ్ళ కార్యక్రమాలే. వాళ్ళ కార్యక్రమాలంటే ఉదయం నుంచి రాత్రి వరకు పడి అక్కడే ఉండి పనిచర్య చేసి ఏది ఎలా జరుగుతుందో ఓ టెన్షన్ పడి ఆడపాలేదంటే రాత్రి అంతా కూర్చొని ఏడ్చి, ఇది వీళ్ళ డ్యూటీ. ఈ ఉపవాస ప్రార్థనల వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, ప్రయాణాల వల్ల, అసలు ఆకలి మరి పోషించబడే పరిస్థితులు లేకపోవడం వల్ల అనేక విధాలుగా శరీరాలు నలిగిపోయి 60 సంవత్సరాల్లో రావాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని 30 సంవత్సరాలకే వచ్చేసినాయి. 30 సంవత్సరాలకే మా మదర్కి పక్షవాతం, పెరాలసిస్ వచ్చేసింది, షుగర్ వచ్చేసింది. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చూసిన నాలో ఒక మనస్సు ఏంటంటే చస్తే సేవ చేయకూడదు, సేవకు మాత్రం పొరపాటున రాకూడదు. కష్టపడి దేవుడు పనిచేసి 1 రూపాయి ఇచ్చి దేవుడు పరిచర్యలో ఉందాం, పరిచర్య చేద్దాం బ్యాక్గ్రౌండ్ ఉండి, అంతేగాని ఆ భారం మన మీద ఉండకూడదు. ఎందుకంటే ఎంతగా దేవుని పిల్లల గురించి కన్నీరు గాలుస్తారో వాళ్ళని సొంత బిడ్డల కన్నా అధికంగా ప్రేమిస్తారు. సొంత బిడ్డలను కూడా అంత ఎక్కువగా ప్రేమించరు, వాళ్ళ గురించి అంత శ్రద్ధ చూపించరు. కానీ విశ్వాసులకున్న సేవకులకున్న బలహీనత, ఈ దేవుని బిడ్డలకు ఏదైనా అయిందంటే వాళ్ళ గురించి కన్నీరు గార్చి, వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకొని, వాళ్ళ చుట్టూ తిరిగి ఇంత చేస్తారు. ఇంతకీ అన్నదమ్ములు గొడవాడుకుంటారు, మా అన్న ఆ మందిరానికి వస్తున్నాడు, ఆడి మొహం నేను చూడండి, అసలు నేను ఆ మందిరానికే రానంటారు. ఎంతగా కన్నీరు గారుస్తారో ఒక్క నిమిషంలో తల్లిదండ్రులు గొడవాడుకుంటే
మాట్లాడుకోవడం మానేస్తారండి. సంవత్సరం అయినాకనే ఏం చేస్తారు, 6 నెలలు అయిపోయినా, 4 రోజులు అయిపోయినా ఏం చేస్తారు, మళ్ళీ కలిసిపోతారు. కానీ దైవ సేవకుడి దగ్గరకు వచ్చేపాటికి, దేవుడు మందిరాన్ని దగ్గరకు వచ్చేపాటికి ఎంత కన్నీరు గాలుస్తాం వాళ్ళ కోసం, చిట్టేసినంత ఈజీగా దేవుడు మందిరాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఇంత ప్రేమ చూపిస్తే ఆ ప్రేమను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎంత కన్నీరు గాలిస్తే, ఎంత ప్రయాస పడితే వాళ్ళ రక్షణ నిమిత్తమై అనేక రోజులు ఉపవాసాలు కన్నీరు గాలుస్తూ జాగారాలతో సమయాన్ని చేస్తే వెచ్చిస్తే ఒకే ఒక్క నిమిషంలో నా కోర్లో ఏం పడలేదు, ముట్ట సరిగ్గా పడలేదని, ఎలాంటి రీజన్ సిల్లీ థింగ్స్ అన్నిటికీ దేవుడు మందిరాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఈ కారణాలన్నీ చూసిన నాలో నరనరాల్లో వచ్చిన బాంబు ఏంటంటే, చస్తే సేవ చేయకూడదు, కావాలంటే పరిచయం చేద్దాం, నమ్మకంలో ఉందాం, ప్రార్థనలో ఉందాం, ఆరాధన చేద్దాం, అంతేగాని ఈ కాడి మాత్రం మనం మోపుకోకూడదు, మన మీద ఉండకూడదు, ఈ భారం మన మీద ఉండకూడదు అనుకునేదాన్ని. దేవుడు నన్ను దర్శించి ఒకరోజు ఆయన స్వరం ద్వారా నాతో మాట్లాడాడు, నువ్వు నా పరిచర్య చేయాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దాకా ఏ దర్శనాలు, ఏ కలలో, ఏ స్వరం వినడాలు నాకు ఏమీ తెలియదు. అప్పుడు దాకా ఒక దేవుని సేవకురాలి కుమార్తెనే అయినా కూడా దేవునితో నాకు అనుబంధం ఏమీ లేదు. మొట్టమొదటగా దేవుని స్వరాన్ని నేను విన్నాను. ఆకాశం తెరవబడడం, ఆయన గాయపడిన 2 హస్తాలు నాకు కనిపించడం, అందులో నుంచి ఆయన స్వరం ద్వారా నన్ను పిలవడం, ఎప్పుడైతే ఆయన నా పేరును ఉచ్చరించాడో నేను బిట్టరుగా రోదన చేస్తూ కన్నీరు గారుస్తూ ప్రభు పాదాల దగ్గర ఒప్పుకున్నా, ప్రభువా నేను నీ పరిచర్య చేస్తానని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిచర్యలో అనేక విధానాలు దేవుడు నేర్పించుకుంటూ వచ్చాడు. ఎందుకు ఈ విషయం చెప్పుకుంటూ వచ్చానంటే, సేవకి ఇంకా పరిపూర్ణంగా రాలేదు. ఉద్యోగం చేస్తున్న దేవుడు నన్ను పిలిచాడు, నా జీవితాన్ని ప్రభుకి సమర్పించాను, కానీ ఉద్యోగమే చేస్తా ఉన్నా. ఉద్యోగం చేస్తా ఉన్నప్పుడు ఒక ఆలోచన కలిగింది, ఏంటంటే పాల్ యాండ్రిచో గారు ఉన్నారు అప్పట్లో సౌత్ కొరియాలో, ఆ పాల్ యాండ్రిచో గారి దగ్గరికి వెళ్ళాలి సౌత్ కొరియాకి అని ఆలోచన రావడమే తడువుగా. మరి అప్పటికి మంచి జీతం సంపాదిస్తున్నాను, చేతి నిండా డబ్బులు ఉండేవి, అకౌంట్ లో చక్కగా డబ్బులు దాచుకున్నాము, డబ్బులు దాచుకొని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. ఏంటంటే $100 అప్పట్లోనే, దాదాపు 8 సంవత్సరాల క్రితం సంగతి ఇది, $100 పే చేస్తాను వాటికి రిజిస్ట్రేషన్ ఫీజు ఆ మీటింగ్ అటెండ్ అవ్వడానికి, పాల్ అండ్ రిచర్ చర్చ్ గ్రోత్ మినిస్ట్రీ మీటింగ్ అటెండ్ అవ్వడానికి. హోటల్ బుక్ చేసేసాం, ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసాం, వీసా తీసేసాం, వీసాకి అప్లై చేసాం, అన్ని అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ కట్ట, ఫ్లైట్ కట్ట, హోటల్ కట్ట. అప్పట్లో సౌత్ కొరియాకి వీసా రాకపోవడం అనేది లేదు, ఎలాంటి వాళ్ళనైనా రండి రండి అని పిలిచేవాళ్ళు. వీసాకి అప్లై చేశాను, వీసాకి అప్లై చేసిన తర్వాత 4 రోజులు ఆ మీటింగ్లు, లాస్ట్ వరకు విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాను, దేవుడు అద్భుతం చేస్తాడు, నేనేం సరదా తిరగడానికి వెళ్ళట్లేదు, మంచి దైవ సేవకుడిని చూడడానికి వెళుతున్నాను, దేవుడి మీద ఆశతో వెళుతున్నాను, కాబట్టి దేవుడు అద్భుతం చేస్తాడు, నాకు వీసా వస్తుంది, నేను వెళ్తాను అంతే. ఇదేంటి లీవ్కి అప్లై చేసావు ఇంకా ఏంటి రాలేదా వీసా అంటే, వస్తుంది, దాంట్లో ప్రాబ్లమే లేదు, దేవుడు అద్భుతం చేస్తాడు అన్నా. రేపు మీటింగ్ అనగా ఈ రోజు కూడా నాకు వీసా రాలేదు, అయిపోయింది. ఇంకా విశ్వాసంతో ఉన్నా, ఏంటంటే 4 రోజులకి ఎలాగో అన్ని బుక్ చేస్తున్నాను కాబట్టి రేపు వచ్చినా సరే 3 రోజులు మీటింగ్కి అటెండ్ అవుదాం అనే ఆలోచనతో, తర్వాత రోజు కూడా దృఢంగా నమ్మకంగా ఉన్నా దేవుడు అద్భుతం చేస్తాడు వెళ్తాను అని. మధ్యాహ్నం అనుకుంటా 11:12 ఆ టైంలో నాకు ఫోన్ వచ్చింది కొరియన్ ఎంబాసీ నుంచి, వాళ్ళు కాల్ చేసి చెప్పారు ఏమనంటే, మీకు వీసా రాలేదు, రిజెక్ట్ అయిపోయిందని. నాకు కోపం దేవుడి మీద కట్టలు దించుకుని వచ్చింది నా చేతిలో. ఎప్పుడైతే ఆ ఫోన్లోని ఆ మాట వినపడిందో నా ఫోన్ని ఒక్క ఇసుడు ఇసురు మంచం మీద ఇసిరాను, దేవుడితో ఫైట్ చేయడం ప్రారంభించాను. ఏమనంటే, ఎందుకని నాకు వీసా రాలేదు, నేనేం తిరగడానికి సరదాకి వెళ్ళట్లేదే, ఒక మంచి సేవకుడిని చూడాలని ఆశతో వెళుతున్నాను, వాక్యం వినాలని ఆశతో వెళుతున్నాను, నేను ఎంత విశ్వాసం ఉంచాను, ఎవరు అడిగినా కూడా ఖచ్చితంగా నాకు వీసా వస్తుందని చెప్పాను, ఎంత నమ్మకం ఉంచాను, అసలు ఎలా ఎందుకు చేస్తావు నువ్వు అని దేవుడితో ఫైట్ చేయడం ప్రారంభించాను. ఫైట్ చేయడం ప్రారంభిస్తే నేను అరుస్తా ఉంటే ఒక మెల్లని స్వరం నాకు వినబడింది, ఏమనంటే, ఆ కోపము లోపల నుంచి ఒక ఉద్రేకము నాలో ఉంటే ఒక మెల్లని స్వరం, దేవుడి స్వరం ఏమని వినబడిందంటే, నీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి, నువ్వు వెళ్ళాలనుకున్నావు, అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి, వెంటనే పే చేసేసావు, 100,000 రూపాయలైంది అప్పట్లో, 100,000 రూపాయలు నువ్వు దాచుకున్నావు అమౌంట్, నీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి, వెంటనే నువ్వు వెళ్ళాలని పే చేసేసావు. కానీ ప్రవ్వా నేను వెళ్ళనా,
నేను వెళ్ళడం నీ చిత్తమేనా నీ ఇష్టమేనా కాదా అని నన్ను ఒక్క మాట అని అడిగావా? నీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు వెంటనే కట్టేశావు, వెళ్ళడానికి సిద్ధపడిపోయావు. కానీ నీకు ఇష్టమైన ప్రభువా నేను వెళ్ళనా వద్దా అని నన్ను ఒక్క మాట అయినా అడిగావా అని దేవుడు స్వరాన్ని నేను వినగానే అప్పుడు నాలో ఉన్న కోపం ఉద్రేకం పోయి కన్నీరు కార్చడం ప్రారంభించా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మోకరించి ఏడుస్తున్నాను, నిజమే ప్రభువా నా దగ్గర డబ్బులున్నాయి కాబట్టి నీ వైపు చూడలేదు, నేను వెళ్తున్నానని డబ్బులు కట్టేశాను, నీకు ఇష్టమా కాదా అని నేను ఎప్పుడు అడగలేదు, నా ఇష్ట ప్రకారం నేను చేసేసి మరి నిజంగా డబ్బులు కట్టేశాను. దయతో నన్ను క్షమించు, ఇంకెప్పుడు కూడా నీ చిత్తము నీ ఇష్టము తెలుసుకోకుండా నేను ఏ పని చేయను ప్రభువా అని ఆ రోజు నిర్ణయించుకున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే దేవునితో విశ్వాసంగా ఉన్నాను, నమ్మకంగా ఉన్నాను, ప్రభుతో ఉన్నాను అనుకునే వాళ్ళు కూడా దేవుడికి ఏది ఇష్టమో అది ఆలోచించు. నా జీవితం పట్ల దేవుడు ఏం ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన ఏ ఇష్టాన్ని కలిగి ఉన్నాడు, ఆయనకి నేనేం చేస్తే ఇష్టం, ఏ రీతిలో ఉంటే ఆయనకి ఇష్టం అని ఎప్పుడైనా ఎవరన్నా ఆలోచించారా?